రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, కనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగమే ధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. రాజానగరం నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ కంచుకోట అని చాలా మంది చెప్తుంటే విన్నాను. కానీ ఈవేళ మన జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలోనే మన బలం ఏమిటో మీరంతా నిరూపించారు. ఇది మన కంచుకోట కాదా? ఇది మన కంచుకోట కాదా? ఇది మన కంచుకోట కాదా? మీ ఉత్సాహం, మీ ఉత్తేజం అసలు నింగినంటే విధంగా ఈరోజు ఇంత భారీ సంఖ్యలో మీరంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు. మన ముందుకు వచ్చారు మన ప్రియతమ నాయకులు, మన చంద్రుడు. అభివృద్ధి అనే పదానికి మారు పేరు మన చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధే కాదు, సంక్షేమం కూడా ఎలా చేయాలో చేసి చూపించినటువంటి మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా సమానంగా జోడెత్తులు వలె సత్తా గల నాయకుడు, నడపగల నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మన చంద్రబాబు నాయుడు గారే. ఒక పక్క మీరు చూస్తున్నారు విధ్వంసం చేస్తున్నటువంటి ప్రభుత్వం. మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా అనేది రానున్న ఎన్నికల్లో నిర్ణయించుకోవాల్సిన విషయం. అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా? మీకు అభివృద్ధి కావాలంటే మనం చంద్రబాబు నాయుడు గారిని 2024లో రాబో ఎన్నికల్లో అఖండ మెజారిటీతో 150 సరిపోతాయా, 170 సరిపోతాయా? మొత్తం అన్నిటిలోని కూడా మొన్నే బాబు గారు అన్నారు వై నాట్ పులివెందుల అని. ఎక్కడ పడితే అక్కడ తెలుగుదేశం జెండా ఎగరాలి. మీరు ఆ విధంగా కృషి చేయాలి. సంపద సృష్టించడంలో బాబుగారికే సాటి. గతంలో మనం చూసాం హైదరాబాద్లో ఏ విధంగా సంపద సృష్టించారో మనమంతా చూసాం. అప్పుడు వేసినటువంటి పునాదులు ఈనాడు 20 లక్షల ఉద్యోగాలుగా మారాయి. ఆ ప్రాంతం అంతా ఎంత సంపద సృష్టించారంటే ఈరోజు మనం ఇక్కడ మన పొలాలు మన ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్ వెళ్తాం అనుకునేవారు చాలామంది ఉన్నారు. అదేవిధంగా అమరావతి చూసాం, ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆ క్యాపిటల్ నిర్మించే ప్రణాళిక, పక్కా ప్రణాళిక రచించినటువంటి మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. పక్క రాష్ట్రాలతో పోటీ పడి మరీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ తెచ్చినటువంటి మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాలన్నీ కూడా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేటటువంటి విషయాలు. అటువంటి మహానాయకుడు అంటే రాజకీయ నాయకుడుగా కాదు, ఒక రాజనీతిజ్ఞుడిగా ఎదిగినటువంటి మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. సంపద అంటే పరిశ్రమలే కాదు, సంపద అంటే సేవా రంగాలే కాదు, సంపద అంటే వ్యవసాయం అని కూడా లోకానికి చాటి చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి వ్యవసాయానికి మూలం, వ్యవసాయానికి పట్టుకొమ్మ నీటి పారుదల.
ఈ ప్రాంతంలో మనం ఎన్నో ఎన్నో పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కానివ్వండి, రిజర్వాయర్లు కానివ్వండి, తెలుగుదేశం హయాంలో నిర్మించాం. అవన్నీ ఒకసారి మీకు గర్వంగా గుర్తు చేస్తున్నాం. రాజానగరం నియోజకవర్గం కోరికొండలో ఇంత భారీ ఎత్తున ఆ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా మీరంతా తరలి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు. గడిచిన కొద్ది రోజుల్లోనే, దాదాపు 2-3 వారాల్లోనే బాబు గారి నియోజకవర్గం రావడం అనేది నా అదృష్టంగా, మనందరి అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ప్రాబ్లం మీరు పైనిండా వాళ్ళు దిగాలంటున్నారు, కిందన పడతారేమో, దిగండి వాళ్ళు. అదేనా అక్కడ వైర్లు కూడా ఉన్నాయి, అందరు దిగేయాలి. అక్కడ ఎవరొద్దు, వైర్లు ఉన్నాయి, అందరు దిగేసేయండి. మా తమ్ముళ్ళు వైర్లు ఉన్నా దిగేయండి ప్లీజ్. నా మాట నుండి అందరు దిగేయండి, దిగండి, వైర్లు ఉన్నాయి ప్లీజ్. వద్దు, ఈ పక్క ముందుకు రండి తమ్ముళ్ళు, సాహసాలు వద్దు, వినాలి. బంగారు తమ్ముళ్ళు కిందికి దిగండి, నా మాట ఏనండి, దిగేసేయండి. మా దిగేసేయండి, చాలా బాగా జరుగుతూ ఉంది మీటింగు. ఏ తమ్ముడు దిగు, వైర్లున్నాయి ప్లీజ్ దిగేయి, వినాలి. మొన్న కూడా ఇదే మరి చెప్పినా ఏం లేదు కందుకూరులో, దయచేసి వినాలి. ఎంత పెద్ద మీటింగ్ అయినా సమయం ఉండాలి, ఓసారి ఓపిక కూడా ఉండాలి. ఓకే కార్యాలయం 4 సంవత్సరాలు ఇక్కడ ఎక్కడ అర్థం కాల వైరు ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ వైర్ పోతుందంట, దిగండి అందరూ పక్కన వచ్చేయండి. ఈ ఫ్లెక్స్ ఈ పక్క వచ్చేయండి, లేకుంటే బెటర్. ఇక్కడ కొంచెం ముందుకు రండి, ఎంత ప్లేస్ ఉంది, ఈ పక్క రండి. ఇటు చూసి మాట్లాడుతూ ఉందరు, ఈ పక్క వచ్చేయండి దయచేసి. ఓకే క్యారియాన్, మీరు తోయిద్దండి, తోస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, ఇదే చూసి మాట్లాడతాం కాబట్టి ఈజీగా ఉంటుంది నాకు కూడా కాబట్టి. కొంచెం వెనక్కి వెళ్ళండి, స్ప్రెడ్ చేయండి. ఓకే క్యారియాన్. ఫ్లెక్సీ బోర్డులు అంటే పట్టుకోవద్దండి, పైన కర్రలు వైర్ తగులుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు అవి లాగితే అవి పడ్డాయంటే వైర్లు పడతాయి, వైర్లు దిగితే ప్రమాదం వస్తుంది. రాజానగరం నియోజకవర్గం దాదాపు నాలుగున్నర సంవత్సరాలు స్తబ్దతగా కరెంట్ చేశారా, కరెంట్ తీయకపోతే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎదోలే కాదు కదా, అందుకని నా మాట వాడా ఎదవలని. బుద్ధి జ్ఞానం లేనటువంటి పనికి మాలని వ్యక్తులు, పోలీసులు ఉన్నారు, ఏం చేస్తారు పాపం నిస్సహాయాలు. కరెంటు తీసే లాండ్ ఆర్డర్లో కరెంట్ ఇవ్వాలని కూడా లేదు. ఇప్పుడు నేను లైట్లు పెట్టకపోతే కరెంటు కూడా లేదు చెప్తున్నా, ఇక్కడ ఉండే సైకో కూడా చెప్తున్నా, బీ కేర్ఫుల్, కబద్దార్, జాగ్రత్తగా ఉండు.
తమాషా కాదు, రాజకీయం అంటే అణగతో కథ. ఒక్కొక్కరిని మళ్ళా తిరిగి లేయలేరు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. ప్రజావిష్టం ప్రకారం జరగాలి తప్ప ఇలాంటి చిల్లర పనులు చేసి, చెత్త పనులు చేసి మిమ్మల్ని చిత్తు చిత్తుగా చితగొడతాం, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అయినా పర్వాలా, మన మీటింగ్ చేద్దాం. ఈయన బుద్ధి, పనికి మాలిన బుద్ధి, దరిద్రమైన బుద్ధి, నేరస్తుల ప్రవర్తన. ఇక్కడ రాజానగరం కూడా అనుకుంటున్నారు, ఇదేమి పులివెందల్లో చేసి ఆయన బయటపడ్డాడు, పడ్డాడు అనుకుంటున్నాడు. ఇప్పుడు గోతులో పడ్డాడు బాబాయి చంపి. ఇది రాజానగరం, కోరుకొండ, ఈస్ట్ గోదావరి జిల్లా. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రజలు ఎంత మంచోళ్ళు, కోపం వస్తే, తాపంగాను వస్తే మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేసి జీవితంలో మళ్ళా బయట తిరగకుండా మిమ్మల్ని బంగాళాఖాతాలు పారేస్తారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. తమాషాగా నేను చూశాను ఈరోజు తమలో ప్రవర్తన చూస్తే, ప్రజలు చూస్తే. సీతానగరం నేను వెళ్ళాను, నా జీవితంలో చాలా సార్లు వచ్చాను, కానీ ఆడవాళ్ళైతే ఆడబిడ్డలు మొత్తం రోడ్డు మీదనే ఉన్నారు. వీర వనితల మారిగా వచ్చారు. పిల్లలైతే, టీనేజ్ బాయ్స్ అయితే, పిల్లలైతే ఎంత దూరం పోతే అంత దూరం పరిగెత్తా వచ్చారు. మొత్తం ఆ ప్రాంతం అంతా రోడ్డు మీదకి వచ్చారంటే బుద్ధుండే వాళ్ళకి ఎవరికైనా సరే కరెంట్ ఆఫ్ చేస్తారా? చిల్లర పనే కదా ఇది, గట్టిగా చప్పట్లు కొట్టి చిల్లర పనని నిరసన తెలియజేయండి. ఇక్కడ ఉండే ఎస్పీకి చెప్తున్నా, ఎస్పీ గారు మీరు కూడా పోలీసుల్ని క్రైమ్ లో పార్ట్నర్స్ గా చేయొద్దండి. ఇలాంటి జరిగినప్పుడు ఆ ఎమ్మెల్యేని పట్టుకొచ్చి బొక్కలో వేయండి, బుద్ధి వస్తుంది. మా మీద కేసులు వేయడంగా తప్పుడు కేసులు. ఎవడైతే ఎలక్ట్రిసిటీ కట్ చేశాడో అతన్ని ఎక్కడ పెట్టాలో ఎత్తుకుపోయి. మన పీరియడ్ లో ఎప్పుడన్నా జరిగాయా ఇలాంటి పనులు? ఒకవేళ అవసరమైతే మా తమ్ముడి దగ్గర టార్చ్ లైట్లు ఉన్నాయి, అందులోనే మీటింగ్ పెట్టగలుగుతా. తమ్ముళ్ళు ఒకసారి టార్చ్ లైట్లు చూపియండి, అందరూ సెల్ ఫోన్ ఆన్ చేయండి, సెల్ ఫోన్ ఆన్ చేయండి అందరూ. చీకోట్ల పైన ఉన్నాడు కూడా ఫుల్ గా బాగా ఊపండి. చూసారా తమిళలో వెలిగిపోతా ఉంది లైట్లో, మనం మీటింగ్లు పెట్టుకోలేవా? ఇది గుర్తుపెట్టుకోవాలా? ఎదవ పనులు చేయొద్దండి, చీకొట్టించుకోవద్దండి, అవసరమైతే ఉమ్మి మీ ముఖానేసే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నా. కంప్లీట్ గారు కంప్లీట్ చేయండి, నేను మాట్లాడే అయిపోయిందా? ఇప్పుడు అతను వచ్చాడా అబ్బాయి? ఎవరైతే ఇక్కడ శిరోమండనం చేసినటువంటి అబ్బాయిని ఒక్క నిమిషం మాట్లాడిస్తాను. నువ్వు మాట్లాడదు, చెప్తా చెప్తా, మళ్ళా చెప్తా అన్ని విషయాలు. ఓకేమ్మా, ముందు ఇది మాట్లాడు, తర్వాత తర్వాత. అందరికీ నమస్కారం, గట్టిగా మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. జూలై 2020 తారీఖున మునుగోడలి ర్యాంప్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న, ఇసుక రవాణా చేస్తున్న వైసీపీ నాయకుడు కవల కృష్ణమూర్తి అని ఎవడైతే ఉన్నాడో వాడిని ఇసుక లారీ ఆపి అక్రమంగా ఎందుకు తరలిస్తున్నారో అని అడిగినందుకు అతను పోలీసుల చేత, పోలీస్ స్టేషన్లోనే నాకు శిరోమండనం చేయించి నన్ను చెత్త కొట్టి చావగొట్టి లేవలేని పరిస్థితిలో తీసుకెళ్లారండి. అయినా సరే ఈ స్థానిక ఎమ్మెల్యే నాకు ఎటువంటి సహాయం చేయలేదండి. మన పెందుతి వెంకటేష్ గారు, జీవి హర్ష కుమార్ గారు ఇలాంటి వాళ్ళందరూ నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయించి నాకు ట్రీట్మెంట్ ఇప్పించారండి.
ఇది అయిపోయిన తర్వాత నేను రాష్ట్రపతి గారికి కరెక్ట్గా 10 తారీఖుని లెటర్ రాశానండి. రేపటికి 3 సంవత్సరాలు అవుతుందండి. రాష్ట్రపతి గారు కలగజేసుకుని ఒక అధికారి నియమించినా కానీ ఇప్పటికి వచ్చి ఎటువంటి న్యాయం చేయలేదండి నాకు. ఆ తర్వాత పంచాయతీ ఎలక్షన్లో 2021 పంచాయతీ ఎలక్షన్లో ఫిబ్రవరిలో నన్ను ఎలక్షన్కి నేను ఎక్కడ అడ్డొచ్చి వాళ్ళకి వాళ్ళ దౌర్జన్యాన్ని అక్రమాలను ఎక్కడ బయట పెడతానండి. 17 రోజులు నన్ను సెంట్రల్ జైల్లో కూడా పెట్టడం జరిగిందండి. అవమానంగా నాకు జరిగిన ఈ అవమానానికి బాబు గారే దగ్గరుండి నాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దళితులందరికీ మేనమామ మేనమామ అని చెప్పుకునే జగనం మా అందరికీ గుళ్ళు గీచి మానభంగాలు చేసి దౌర్జన్యాలు దోపిడీలు చేస్తున్నారండి. మీరే ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకు కింద వచ్చి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. మళ్ళీ మాట్లాడదాం, నేను మాట్లాడినాక. ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఇండిగమెల్లి ప్రసాద్ గారు ఒక విషయం చెప్పాడు. ఒక దళితుడు, ఒక యువకుడు ఎమోషన్లో ఉన్నాడు. అతను చెప్పింది ఏంటంటే, ఎవరైతే ఇసుక స్మగ్లింగ్ చేస్తున్నారో ఇది తప్పు అని నిరసన తెలియజేసి అడ్డుపడ్డాడు. అడ్డుపడిన నేరానికి అతన్ని కొట్టి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి సాక్షాత్తు పోలీసులు సాక్షిగా, పోలీస్ స్టేషన్ సాక్షిగా శిరోమండనం చేసి ఆయన్ని అవమానించి తర్వాత ఆయన హాస్పిటల్లో చేర్పించే పరిస్థితి తీసుకొచ్చారంటే ఈ రాక్షస రాజ్యాన్ని ఏమనాల తమ్ముళ్ళు, మీరే ఆలోచించమని కోరుతున్నా. నేను ఆ రోజు ఈ సంఘటనని పర్యవేక్షించాను, ఎప్పటికప్పుడు సమీక్ష చేశాను, ఆయనకు అండగా నిలబడ్డాం. ఆనాడు ఇన్ఛార్జ్ ఆయన హాస్పిటల్లో చేర్చి ఇక్కడ నాయకులు అండగా ఉండి ఆయన్ని ధైర్యం చెప్పి నువ్వు అధైర్యపడద్దు, తెలుగుదేశం పార్టీ నీకు అండగా ఉంటాం, నిన్ను కాపాడుకుంటామని ధైర్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి దళితుల విషయం ఒక్కసారి మీరు ఆలోచిస్తే, అనేక దాడులు జరిగాయి, ఒకటి రెండు కాదు. ఈ రాష్ట్రంలోనే నిన్నే సుబ్రహ్మణ్యం, కాకినాడ మాజీ ఎమ్మెల్సీ డ్రైవర్ అతన్ని చంపి ఆయన కారులోనే వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేశారు ఈ యొక్క నాయకుడు. అలాంటి అనంతబాబు ఈ జైల్లో ఉంటే రిలీజ్ చేస్తే ఊరేగింపుగా, అంటే ఒక దళితుడిని హత్య చేశాడు కాబట్టి ఊరేగింపుగా తీసిపోయే నీచ సంస్కృతికి శ్రీకారం చుట్టారు. ఈరోజు ముఖ్యమంత్రి వచ్చాడు, ఆయన పక్కన ఈయన హీరో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పక్కన సిగ్గుందా? జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు అంటావు కదా, నా బావా బావుమరిది అంటావు కదా. అలాంటి నువ్వు ఒక దళితుడిని చంపి కారులో పంపించి డోర్ డెలివరీ చేసిన నీ ఎమ్మెల్సీని సస్పెండ్ చేయవా, పక్కన పెట్టుకుంటావా? ఊరేగు కడాన, నువ్వు ఇదే మారిగా ఊరేగితే నీకు కూడా రేపు రాబోయే రోజు చిత్తు చిత్తుగా ఓడించి నువ్వు చేసిన అన్యాయానికి నిన్ను కూడా ప్రజలు ఊరేగించే పరిస్థితికి వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇలాంటివి చాలా జరిగాయి. ఒక మాస్క్ అడిగితే ఇవ్వకుండా సుధాకర్ అనే డాక్టర్ని పిచ్చిబాండి చేసి చంపేశారు. ఇంకో పక్క మాస్క్ పెట్టుకోలేదని ఒక కిరణ్ కుమార్ని చీరాల్లో కొట్టి చంపేశారు. ఇంకో పక్కన చేపల చెరువు అన్యాక్రాంతం చేసుకుని నా చెరువు ఇట్లా చేస్తారంటే వాడిని బెదిరించి వాడు చంపేశారు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ డబ్బులు కట్టి ఆ కుటుంబానికి ఆ చేపల చెరువు తిరిగి ఇప్పించే పరిస్థితికి వచ్చాం.
ఇంకొక అతను చిత్తూరులో, నేను జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశాను, లిక్కర్ రేట్లు పెంచారు, మద్యం రేట్లు పెంచారు, నాసిరకం ఇచ్చారు, ఇదేంటి జగన్ అని చెప్పి తిడితే వాణ్ణి చంపేశారు. ఎంతమందిని దళితుల్ని పొట్టన పెట్టుకుంటారని అడుగుతున్నా, తప్పకుండా ఒకటే చెప్తున్నా, 27 కార్యక్రమాలు దళితులకు ఇచ్చిన కార్యక్రమాలని పూర్తిగా రద్దు చేశారు. ఇది తీవ్రమైన అన్యాయం. నేను అందుకే హామీ ఇస్తున్నా, దళితులకు తప్పకుండా న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడిస్తామని గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. తమిళ ఈరోజు నేను వచ్చింది సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరీకొచ్చా. ఇక్కడే ఈస్ట్ గోదావరి జిల్లాలో మధ్యాహ్నం నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. పోలవరాన్ని ఏ విధంగా ముంచేశాడో చెప్పారు. ఈరోజు సాయంత్రం బయలుదేరి 2 గంటలకు బయలుదేరి నేరుగా పురుషోత్తపట్నం వెళ్ళాను. ఆ దారి చూశాను తమ్ముళ్ళు, ఎంత అందంగా ఎంత చందంగా ఉందంటే, ఈ జగన్మోహన్ రెడ్డిని పట్టుకొచ్చి రాజమండ్రి నుంచి ఒక తాడు గట్టేసి నేరుగా రోడ్లో నడిపించుకుంటూ పోతే అప్పుడు బుద్ధి వస్తుంది. విమానాల్లో తిరగడం కాదు, హెలికాప్టర్లో తిరగడం కాదు, పరదాలు కట్టుకొని తిరగడం కాదు, ధైర్యం ఉంటే రా, ఈ రాజానగరంలో కోరుకొండలో ఇక్కడే మీటింగ్ పెడదాం, ప్రజల్లో తెలుసుకుందామని సవాలు విసురుతున్నా. పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆ ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ చేసి నీళ్లు పోలవరం లెఫ్ట్ కెనాల్లో వేసి నేరుగా అన్నవరం దగ్గర ఏలూరు రిజర్వాయర్కు లిఫ్ట్ చేసి 24 TMC నీళ్లు అక్కడ పెట్టుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన నీళ్లు డైరెక్ట్ గా ఆయకట్టుకు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండే ప్రాజెక్ట్ ని 5 ఏళ్లుగా ఆపరేట్ చేయడం మానేశాడు. అదే మరి ఆపరేట్ చేయలేదు, చెయ్యడు. దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవీ చేయకుండా, ఈ రైతులకు నీళ్లు ఇవ్వకుండా మీకు ద్రోహం చేసే పరిస్థితికి వచ్చాడంటే ఏమనాలని నాకే అర్థం కావడం లేదు. ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, అనేక రకమైన ప్రాజెక్టుల్ని ఇక్కడే మొల్లేరు మల్లవరం ఎత్తిపోతల పథకం 9000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి, 130 కోట్లకు శాంక్షన్ చేశాం, 30% పనులు చేశాం, రివర్స్ టెండర్ అన్నాడు, దాన్ని క్యాన్సిల్ చేశాడు. మళ్ళా పిలిచాడా? పిలవలా. ఇంకో పక్కన తాళ్ళూరు ఎత్తిపోతల పథకం, ఆయకట్టు 30000 ఎకరాలు, 4 సంవత్సరాల నుంచి పనిచేయడం లేదు. 30000 ఎకరాలు ఆయకట్టు అగమ్యగోచరంగా తయారైంది. పుష్కర ఈ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ప్రాజెక్ట్ కూడా సక్రమంగా పనిచేయడం లేదు. ఇక్కడ రివర్ పక్కన ఉండే, గోదావరి పైన ఉండే ప్రతి ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ తెలుగుదేశం పార్టీ తెచ్చినట్టు తప్ప వీళ్ళు చేసింది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరాన్ని పూర్తి చేసుకుని ఈ రాజా నగరానికి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల 2 పంటలకు కానీ 3 పంటలకు కానీ నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అలాంటి సువర్ణ అవకాశాన్ని మీకందరికీ చెప్పడం కోసమే ఈరోజు వచ్చా. తమలో నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, యువత ఇక్కడే ఉన్నారు,
ఉద్యోగాలు వచ్చాయా మీకు? జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు? ఇంకేమైనా ఆశ ఉందా మీకు? రేపు 4 జాబ్ క్యాలెండర్లు అయిపోయినాయి, జనవరిలో అయిపోయినాయి. 5 జాబ్ క్యాలెండర్ రేపు వస్తుంది, అప్పటికి ఎన్నికలే వస్తాయి. ఇంకో ఒక డిఎస్సీ పెట్టాడా ఇంతవరకు? ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయా ఇంతవరకు? వస్తాయని నమ్మకం ఉందా మీకు? జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే ఒకటే చెప్తున్నా నేను, మన యువత ఈరోజు నేను చూసా, మన పిల్లల్ని, టీనేజ్ పిల్లలందరినీ, చిన్న చిన్న పిల్లలైతే ఎంత దూరం వస్తే అంత దూరం పరిగెత్తా వస్తున్నారు జెండా పట్టుకొని. చిన్న పిల్లలైతే తల్లిదండ్రులు, అమ్మమ్మ, నాన్న, లేకుంటే తాతయ్య, వీళ్ళంతా భుజాల మీద ఎక్కించుకొని తెలుగుదేశం పార్టీ జెండా ఇచ్చి ఊపుతున్నారు చిన్న పిల్లల దగ్గర నుంచి. అంటే నా మీద నమ్మకం పెట్టుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ పిల్లల భవిష్యత్తు బాధ్యత నాది, నాది అని మీ అందరికి హామీ ఇస్తున్నా. యువత పిల్లలే నా సైన్యం. రేపు ఎన్నికల్లో కూడా నా సైన్యం ఎవరంటే వీళ్ళే నా సైన్యం. అదే మారిగా ఈ నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకుంది, తెలుగు జాతికుంది. అది నిరూపిస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. 25 ఏళ్లకు మనపు మన పిల్లలకి ఒక ఆయుధం ఇచ్చా, ఐటీ. ఏం తమ్ముళ్ళు, మీ ఊర్లో కొంతమంది పనిచేస్తున్నారా? ఎక్కడెక్కడో బాగా డబ్బులు సంపాదిస్తున్నారా? అమెరికా, ఆస్ట్రేలియా, అన్ని దేశాల్లో, అక్కడ దేశాల్లో ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం మన వాళ్ళు సంపాదిస్తున్నారు. అది మన వాళ్ళ తెలివితేటలు. నా ఆలోచన ఒకటి, మన యువతను ప్రోత్సహిస్తా, తెలివితేటలున్నాయి వీళ్ళని ముందు పెట్టి ప్రపంచంలోనే శక్తివంతమైన జాతి అది ఏదంటే తెలుగు జాతిగా ఉండాలనేది నా ఆలోచన, ఆకాంక్ష. ఇది జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత చూపైన దొంగ చూపులు, లేకుంటే పిత్తర చూపులు తప్ప అసలు ఏం చేయాలనో తెలియని వ్యక్తి ఈ వ్యక్తి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఇండస్ట్రీస్ తీసుకొస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా, కొత్త ఎకానమీకి శ్రీకారం చుడతా. అంతేకాదు, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనులు చేసే అవకాశాన్ని క్రియేట్ చేస్తా. ప్రపంచ కంపెనీలు మీ ఇంటికి తీసుకొస్తా, మీ ఇంట్లో కూర్చొనే పనిచేయండి. ఆ పని అయినాక అవసరమైతే గార్డెన్లో ఏదైనా పనుంటే హార్టికల్చర్ కూడా చేసుకోండి, అదనపు ఆదాయం కోసం. మీకు ఎప్పుడన్నా పని చేయాలంటే బోర్ అనిపిస్తే మండలానికి 1 దిక్కడ 2 దిక్కడ వర్క్ స్టేషన్ క్రియేట్ చేస్తా మంచి చట్టంలో. అక్కడ మంచి క్యాంటీన్, సోషల్ లైఫ్ అన్ని పెట్టి నెలకు 10 రోజులు అక్కడికి వెళ్ళండి, అక్కడ పనిచేయండి, స్కిల్ నేర్చుకోండి, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళండి. తర్వాత మీకు శక్తి వస్తే ఇంకా వేరే కంపెనీలకు వెళ్ళండి. ఫిజికల్గా పోవాలంటే హైదరాబాద్కి వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి. ఎక్కడ అవకాశాలుంటే ప్రపంచంలో అవకాశాలు ఉపయోగించుకునే విధంగా ఒక అన్నగా, ఒక పెద్దగా మీకు అండగా ఉంటానని మరొక్కసారి యువత అందరికీ పిలిపిస్తున్నా. అది చేశాం. భవిష్యత్తులో ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి యువత, శారీరకంగా కష్టపడడం కాదు, తెలివితేటలతో పనిచేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. తెలివితేటలతో పనిచేసే సింగోడు కూడా ఉంది. టెక్నాలజీ ఎంతవరకు పైకి వచ్చిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో 80% నాలెడ్జ్ మీ ముందర పెట్టుకోవచ్చు. అంటే మీ ప్రారంభమే 80% తో ప్రారంభం అవుతుంది. అంటే
మీరు ఫెయిల్ కావడానికి అవకాశమే లేదు. అలాంటి వ్యవస్థకు నేను శ్రీకారం చుట్టి మా యువతని ప్రపంచ పటంలోనే కాకుండా ప్రపంచ ఆర్థిక విధానానికి మిమ్మల్ని అనుసంధానం చేసి నెంబర్ వన్ కమ్యూనిటీగా మిమ్మల్ని తయారు చేస్తాను తమ్ముళ్ళు, అది నా బాధ్యత. ఈ విషయమే కాకుండా ఈరోజు మహిళలను చూశాను, వాళ్ళ ఉత్సాహాన్ని చూశాను, వాళ్ళ అభిమానం చూశాను, వాళ్ళ పట్టుదల చూశాను. నాకు అనిపిస్తా ఉంది వాళ్ళని చూస్తే రెడీగా ఉన్నారు మా మహిళలు. అందుకే నేను మహాశక్తి అనే ఒక కార్యక్రమం ఇచ్చాను. ఆ కార్యక్రమంలో మీరు చూస్తే నెంబర్ వన్, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మ వందనం కింద, తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా. దీంట్లో 2 లాజిక్లు ఉన్నాయి. జనాభా తగ్గిపోతా ఉంది, పిల్లలు కనే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. ఇది జరిగితే ఇంకొక 20 ఏళ్లలో అందరు ముసలి వాళ్లే మిగిలిపోతారు. కొన్ని దేశాల్లో సమస్యలు వచ్చేసాయి, డబ్బులు ఎక్కువ వచ్చే కొద్దికి పిల్లలు వద్దనుకుంటున్నారు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ అస్ ఎంజాయ్ అనే పరిస్థితికి వస్తున్నారు. చాలా ప్రమాదం. అందుకని నేను ఒక మాట చెప్పాను, పిల్లలు అనేది భారతదేశంలో మన సాంప్రదాయం. ఆ పిల్లలుంటేనే భవిష్యత్తు, ఆ పిల్లలుంటేనే కళ. అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్క కుటుంబానికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తారు, నో కటింగ్స్. ఒక సంవత్సరం ఎగ్గొట్టడం, ఒక సంవత్సరం 2,000 కట్ చేయడం, ఇంకో సంవత్సరం 3,000 5,000 వేయడం, ఒట్టొట్టి బటన్లు నొక్కడం, మోసం చేయడం, ఇవి నేను చేయనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, ఆడబిడ్డ అనేది 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి మళ్ళా ఓల్డ్ ఏజ్ పెన్షన్ వచ్చే వరకు 59 వరకు నెలకు 1,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తా. వాళ్ళ అకౌంట్లో ఆ డబ్బులు వేసి ఆ 1,500 రూపాయలు ఉపయోగించుకుని అవసరమైతే ఇంకా సంవత్సరం ఎక్కువ డబ్బులు సంపాదించుకునే మార్గాలు చూపిస్తా. మా ఆడబిడ్డల్ని ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. తమిళలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? ఇవిడ కైతలి, ధరలన్నీ పెరిగాయా లేదా? ఈరోజు ఇక్కడే ఈ ఊర్లో మీరు చూస్తే బియ్యం, నేనున్నప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు 40 రూపాయలు కేజీ, ఇప్పుడు ఎంత తమిళలో? 55 అవునా కాదా? 55. వంట నూనె అప్పట్లో 89, ఇప్పుడెంత? 165 అవునా కాదా? కందిపప్పు అప్పుడు 87, ఇప్పుడెంత? 146. అదే మరిగా పెసరపప్పు అప్పుడు 86, ఇప్పుడు 150. మినప్పప్పు 79, ఇప్పుడు 162. పంచదార కూడా చేదైపోయింది, 26, ఇప్పుడు 50 రూపాయలు. వేరుశనగ పప్పు 80 నుంచి 130 అనేది. చింతపండు మరీ ప్రియమైపోయింది, 122 నుంచి 310. ఇంకొక కూరగాయలు నెలకు అప్పట్లో 500తో అయితే ఇప్పుడు 1,200. పెట్రోల్ 76 నుంచి 112 రూపాయలు, డీజిల్ 68 నుంచి 100 రూపాయలు, గ్యాస్ 716 నుంచి 1,175, విద్యుత్ ఛార్జీలు 350 నుంచి 1,000. అవునా లేదా? ఎన్నిసార్లు పెంచారు? నేను పెంచానా కరెంటు ఛార్జీలు? పెంచాల్సిన అవసరం ఉందా కరెంటు ఛార్జీలు? ఇప్పుడు చెప్తున్నా నేను వస్తానే కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పి మీకు హామీ ఇస్తున్నా.
దాన్ని ఏం చేయాలని కూడా చెప్తా. చెత్త పన్ను ఉందా ఎప్పుడన్నా? ఇప్పుడెంత 250 రూపాయలు చెత్త పన్ను? ఇంటి పన్ను 200, ఒకప్పుడు ఇప్పుడు ఎంత? 800. ఫైబర్ నెట్ నేనే తెచ్చా, 149కి ఇచ్చా, ఇప్పుడెంత? 350. ఏం తమ్ముడు ఇసుక ఎంత ఇప్పుడు లారీ? అప్పట్లో 10,000, ఇప్పుడెంత? 50,000. అవునా కాదా? 50,000 అదే వాళ్ళు చేయలు పైకెత్తండి. 50,000 ఏంటి భవన నిర్మాణ కార్మికులు ఏమైపోవాలి? నేను చూసా రాజమండ్రికి వచ్చి నాకు కనపడినంత ఇసుక గుట్టలే గుట్టలు. అదేచ్ఛగా దొంగ వ్యాపారం మొత్తం గోదావరి అంతా దోచేశారు. మొన్నే ఒక ఎన్ఆర్ఐ పాపం కొవ్వూరులో నెలకు 20 కోట్ల రూపాయలు కట్టాలి, 1 కోటి 2 కోట్లు తగ్గింది. ఈ మనుషులకు కనికరం లేదు, ఒత్తిడి పెంచారు. విధి లేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. విన్నారు కదా మీరు? అంటే ఎక్కడికి పోతుంది ఈ డబ్బులని మిమ్మల్ని అడుగుతున్నా. తాడేపల్లి కొంప కవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోలీసులు మీకు ఏమన్నా ఐడియాలు ఉంటాయి పట్టుకోకూడదు, మమ్మల్ని పట్టుకుంటారు. ఏం దొరుకుతున్నాయా మా దగ్గర మీకు? ఆ దొంగ డబ్బులు లారీలు పోతా ఉంటే పట్టుకోండి, మీకు కూడా నేను వస్తాను కొంచెమైన. మీరు మేము కలిసి పట్టుకుందాం మాకు పోలేకపోతే. ఇంకో పక్క సిమెంటు ఒకప్పుడు 220, ఇప్పుడెంత? 410. ఎవరిది సిమెంట్ ఫ్యాక్టరీ? భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ. భారతీయ ఎవరు? ఎవరయ్యా భారతీయ? వీళ్ళు మాట్లాడతారు అంటే దానికి కూడా సిండికేటు. మాట్లాడితే మన మీద కేసులు, కట్టేది మనము, బాధలు మనకు, దోచుకోవడం మాత్రం విడవంతు. అన్నింటికంటే ముఖ్యంగా మద్యం, మందు. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా మీరంతా? నేను అడుగుతున్నా, ఇక్కడ కూడా కొంతమంది మంది బాబులు ఉన్నారు, ఉన్నారా లేదా? ఉన్నారు. నా సభలకైతే బాటలతో తెచ్చేస్తున్నాను ఇప్పుడు, సార్ ఇది తగ్గించాలా మీరని. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం చెప్పాడు ఈ పెద్ద మనిషి? మద్యపాన నిషేధం పెడతా అన్నాడా లేదా? పెట్టాడా మద్యపాన నిషేధం? మద్యం రేట్లు పెంచాడా లేదా? ఇంకో పక్క 25 ఏళ్ళు మీరు తాగుతా ఉండాలంట. ఈయన 25,000 కోట్లు ఇప్పుడు అప్పు తెచ్చాడు, ఇంకొక 25,000 కోట్లు అప్పు చేస్తాడంట. ఆయన అప్పు కోసం మీరు తాగాలంట. ఏం తమ్ముళ్ళు మీకు కోపం రాదు? నేను అడుగుతున్న నాసిరకం కాదా ఈ మద్యం? వేరే రాష్ట్రాల్లో దొరికే మద్యం ఇక్కడ దొరుకుతుందా? ఇక్కడ కొత్త కొత్త బ్రాండ్లు అవునా కాదా? దానికోసం గోవా నుంచి సెకండ్స్ వస్తాయి, కర్ణాటక నుంచి వస్తుంది, తమిళనాడు నుంచి వస్తుంది, తెలంగాణ నుంచి వస్తుంది, ఒరిస్సా నుంచి వస్తుంది. ఏంటి అరాచకం? నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, ఇక్కడ ఒక తోపుడు బండి ఉంటుంది, గూగుల్ పే అక్కడ పే చేస్తారు కదా, మందు షాపులో ఉందా? మీరు తాగే షాపులో ఉందా అని చెప్ప అడుగుతున్నా. ఏంటి కారణం? ఏంటి కారణం? వచ్చిన కలెక్షన్ లో సగం డబ్బులు ఎక్కడికి పోతుంది? తాడేపల్లి గూడెం కవునా కాదా? తాడేపల్లి ప్యాలెస్ కి పోతుంది. మరి ఎట్లా మనకు మీకేం కోపం రావు? నాకేం రావాలా? నా మీదనే కేసులు పెట్టించుకోవాలా? ఎవరబ్బా సొమ్మని అడుగుతున్నా ఈ డబ్బులు, ఈ దోపిడీ ఏంటని అడుగుతున్నా. ఇదొకైతే అందుకే నేను ఒక మాట చెప్పాను, ఇవి చూసిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కాబట్టి చాలామంది కష్టపడుతున్నారు కాబట్టి నేను ఇచ్చిన నిర్ణయం
మా ఆడబిడ్డలకు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ఈరోజు మీకు హామీ ఇస్తున్నా. నేనే దీపం పెట్టా, నేనే వంట కాసి ఇచ్చా. మళ్ళీ రేట్లు పెరిగి కట్టెల పొయ్యికెళ్తున్నారు. నా ఆడబిడ్డలకు వరంగా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం. తమిళ్లో మీకు కొంచెం అసూయి ఉంటుంది కానీ తప్పదు నాకు. మా ఆడబిడ్డలు ఎక్కువ ప్రయాణం చేయరు కానీ మీకు కూడా మంచిది. మీరు ఇంట్లో కావాలంటే కాఫీలు చేయొచ్చు, ఆడబిడ్డలు బయట పంపేయచ్చు. మా తమ్ముడు అంటే నన్ను నమస్కారం పెట్టి, ఇప్పుడు అన్నీ వచ్చేసే తమ్ముడు, అన్నీ వచ్చాయి. ఇప్పుడంతా కూడా వంట చేసుకోవడం మనకు హాబీగా పెట్టుకోవాలి. మనం కూడా పని చేసి ఇంటికి వచ్చి కాసేపు వంట చేసి టెన్షన్ పోతుంది, స్ట్రెస్ పోతుంది, స్ట్రెస్ బరస్టర్గా పనిచేస్తుంది. ఏదేమైనా ఆడబిడ్డలకు బయట పోయి రావడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం ఆర్టీసీ బస్సుల్లో. ఇది కాకుండా రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం ఇస్తాను. రైతే రాజుగా చేస్తాను. ఆధునిక పనిముట్లు ఇస్తాను. MSP ఇప్పిస్తాను. వాణిజ్య పంటలకు కూడా గిట్టుబాటు ధర ఇప్పిస్తా. కడాన అక్వాకల్చర్ కానీ హార్టికల్చర్ కానీ వాణిజ్య పంటలు కానీ నేను ఎక్కువగా ప్రమోట్ చేసి రైతును రాజుగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. 2,45,000 రూపాయలు తలసరి రైతు పైన అప్పు ఉంది. ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉన్నాం. కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉన్నాం. ఇది సిగ్గుచేటు. ఈరోజు మనం చూస్తే మన రాష్ట్రంలో ధాన్యం దిగుబడి తగ్గిపోయింది, ఆయకట్టు తగ్గిపోయింది. దీనికి కారణం ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలే కారణం. ఇవి రాకుండా చూసే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా నేను ఈరోజు ఈ సభదారో ఒకటే చెప్తున్నాను. నేను తీసుకున్న కార్యక్రమాల ప్రతి ఒక్కటి కూడా మీ భవిష్యత్తుకి మేలు జరిగే విధంగా తీసుకుంటా. పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తా, యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తా, రైతును ఆదుకుంటా, బడుగు బలహీన వర్గాల ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తా, మీ ఖర్చులు గణనీయంగా తగ్గించే మార్గం కూడా ఆలోచిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు కరెంటు కావాలంటే ఎండతో సోలార్స్తో మనం కరెంటు తీసుకునే పరిస్థితి ఉంది. నేనే దానికి నాంది పలికాను. 14 రూపాయలు కరెంటు ఉంటే 2 రూపాయలు తగ్గించాను. ఈరోజు ఏదే సోలార్ ఎనర్జీ కానీ ప్రతి ఒక్క ఊర్లో తయారు చేసుకోగలిగితే, దీన్ని ప్రోత్సహిస్తే అవసరమైతే సాయంత్రం పూట విండు కానీ కరెంటు తీసుకుంటే, అదే మరి హైడల్ పంప్డ్ ఎనర్జీ ద్వారా కరెంటు తీసుకుంటే 2 రూపాయల నుంచి 3 రూపాయలు కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. వ్యవసాయానికి, ఇండ్లకు, వాణిజ్యానికి, ఇండస్ట్రీకి కడాన మీ వెహికల్స్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్గా మార్చేసుకుంటే ఇప్పుడుండే పెట్రోల్ ఛార్జీల్లో 10% 20% పడే పరిస్థితి వస్తుంది తమ్ముళ్ళు. అది మనకుండే అడ్వాంటేజ్. మీ ఇంటి దగ్గర మోటార్ బైక్ ఛార్జ్ చేసుకుంటే శుభ్రంగా జల్సగా తిరిగేసి మళ్ళా ఇంటికి రావచ్చు. నీ కారుకి ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. అలాంటి విధానానికి నేను శ్రీకారం చుడతా. రేపు రాబోయే కరెంటు ఛార్జీలు గణనీయంగా తగ్గించి సోలార్ విండ్ ఇవన్నీ ప్రమోట్ చేసి నా శక్తి ఏంటో నిరూపించి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. మీ జిల్లాలో అయితే హైడ్రోజన్ అంటే కరెంటుని ఉత్పత్తి చేసి హైడ్రోజన్గా కన్వర్ట్ చేసి మళ్ళా హైడ్రోజన్ నుంచి కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. అలాంటి టెక్నాలజీస్ వస్తున్నాయి. దీనికి నీళ్లు ఎక్కువ కావాలి. నీళ్లు ఎక్కువ ఉండే జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా. అలాంటి జిల్లాలో ఇలాంటి టెక్నాలజీ తీసుకొస్తే సంపద బ్రహ్మాండంగా సృష్టించవచ్చు.
అవి కూడా ఏం చేయాలనో వర్కౌట్ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఇవన్నీ కూడా నేను ఏం చెప్తున్నానంటే 40 ఏళ్ళ అనుభవం ఉంది. ఎప్పుడో 25 ఏళ్లకు మనకు నేను ఒక విజన్ ఇచ్చాను, అది హైదరాబాద్ నమూనా. ఇప్పుడు ఆ రోజు నేను మీకు చెప్పాను మీ పిల్లల్ని చదివించమన్నా, చదివించిన వాళ్ళందరూ బాగుపడ్డారు. ఈరోజు చెప్తున్నా మళ్ళీ 40 ఏళ్ల అనుభవం ఉపయోగించుకుని ఈ రాష్ట్రాన్ని 1 రాష్ట్రంగా తయారు చేయడానికి 5-10 సంవత్సరాల్లో ఒక విజన్ ఇచ్చి అమలు చేస్తా, చేసి చూపిస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. మీకు నా మీద నమ్మకం ఉందా అని అడుగుతున్నా, నమ్మకమేనా అని అడుగుతున్నా. కానీ మొన్న మాత్రం మోసపోయారు. ఒక ఛాన్స్ అన్నాడు, ముద్దులు పెట్టాడు, అందరూ మైమర్చిపోయారు, మురిచిపోయారు. ఆ దెబ్బతో ఇప్పుడు గుద్దుతా ఉంటే, పిడిగుద్దులు గుద్దుతా ఉంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తా ఉంటే, మొత్తం మీ పేరు చెప్పి రాష్ట్రాన్ని దోపిడీ చేసి దాచుకుంటా ఉంటే మనం ఏం చేయలేని పరిస్థితికి వచ్చాం. మంచి రాష్ట్రం, పేదరికం లేకుండా చేసే అవకాశం ఉండే రాష్ట్రం, నీళ్లున్నాయి, ఖనిజ సంపద ఉంది, సముద్ర తీరం ఉంది, బంగారు లాంటి భూములున్నాయి, బంగారు పండించే రైతాంగం ఉన్నారు. కానీ అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లు శనిమారుగా ఈ జగన్ తయారయ్యాడు. ఒక నాయకుడు సరిగా లేకపోతే ఆ రాష్ట్రం నాశనం అవుతుంది. ఒక నాయకుడు సరిగా లేకపోతే ఒక ఆర్గనైజేషన్ కుప్పకూలిపోతుంది. కుటుంబ పెద్ద కూడా తాగుబోతైతే ఏమవుతుంది తమ్ముళ్ళు, ఆ కుటుంబం అయిపోతుంది అని పని. అందుకే నేను హామీ ఇస్తున్నా, ఇలాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రం లేకుండా చేసే బాధ్యత మీది, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇక్కడికి వస్తే గ్రేట్ ఎమ్మెల్యే, 600 ఎకరాల ఆవ భూములు, 5 లక్షలకు కొన్నారు, 45 లక్షలకు అమ్మారు ప్రభుత్వానికి, మళ్ళా లెవలింగ్కి డబ్బులు, రోడ్లకు డబ్బులు, లేఅవుట్లకు డబ్బులు అన్ని పెట్టి మొత్తం 500 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. అవునా కాదా అని అడుగుతున్నా. జరిగిందంటే చేతులు పైకెత్తండి. ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలయా మనకు? వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యా మనకు? రెండోది, ఇక్కడనే సోమవారం కొత్త తుంగపాడు మునగాల్లో కొండలు కూడా కరిగిపోయినాయి. కరిగిపోయినాయా? ఎప్పుడన్నా చూసారా కొండలు కరిగిపోవడం? విశాఖపట్నంలో ఋషికొండ కరిగిపోయింది, ఇక్కడ కొండలన్నీ బోడిగుండు కొట్టేశారు. ఏమనాలి కొండల్ని తరలించే వాళ్ళని? ఇంత పనికి మాలిన వ్యక్తులు ఇక్కడ తయారయ్యారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎవడైనా లేఅవుట్ వేస్తే ఏంటి తమ్ముడు, అనుభవాలు ఉన్నాయి కదా. లేఅవుట్ వేస్తే ఎకరాకు ఎంత? 10 లక్షలు. ఎకరాకు 10 లక్షల ఇంకా ఎక్కువ. మా తమ్ముడు చెప్తున్నాడు, గొంత మీద కత్తి పెట్టి ఎంత కావాలన్నా అంత రాయించుకుంటున్నారు. ఇంకో పక్కన ఎవరైనా భూమి కొనాలన్నా అమ్మాలన్నా వీళ్ళ పర్మిషన్ కావాలా? అవునా? కరెక్ట్ అన్నది. రిజిస్ట్రేషన్ ఎంత దుర్మార్గం అండి ఇది. ఎప్పుడన్నా ఊహించారా రేపు భార్యాభర్త కాపురం చేయాలని వాళ్ళ పర్మిషన్ కావాలా? దానికి కూడా డబ్బులు కట్టాలా? అంత నీచులుగా తయారైపోయారు. ఇంకో పక్కన రాష్ట్రం మొత్తం జే ట్యాక్స్, ఇక్కడ జక్కంపూట్ ట్యాక్స్. ఏంటి ఇవన్నీ అరాచకాలేంటో నాకు అర్థం కావడం లేదు. ఈయనకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, గొప్ప తమ్ముడు.
నోటోరియస్ తమ్ముడు. ఆయన డేగల మెట్ట కాటవరం కొండలు మింగేశాడు, కోనవరం కొండ కూడా మునిగిపోయింది మింగేశాడు. తమల్లో ఇంకో పక్క గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, ఎప్పుడన్నా ఇన్నారో నా టైంలో గంజాయి. ఇప్పుడు గంజాయి లేని ప్లేస్ ఏమైనా ఉందా? ఈరోజు గంజాయి అమ్మడం తప్పని నేను అజిటేషన్ చేస్తే మా ఇంటి పైన దాడి చేశారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. మీరు అనుకున్నారు చేసింది సిబిఎన్ ఆఫీస్ పైన కదా, చంద్రబాబు నాయుడు కదా, మాదేం పోయిందని. కాతమ్ముళ్ళు నన్నే దెబ్బతీయగలిగితే మీరు ఒక లెక్క వడకు. ఈరోజు గంజాయి లేని ప్లేస్ లేదు, ఉందా ఎక్కడన్నా? ఏమవుతారు మన పిల్లలు? బాధ అనిపించదా మీకు అని అడుగుతున్నా. ఏ సమస్యనా నేను నియంత్రణ చేయగలుగుతాను, కానీ గంజాయికి అలవాటు పడితే కొంత సమయం పడుతుంది. ఇది ఒక అడిక్షన్, ఇది అలవాటు చాలా ప్రమాదం. పోలీసులు గుర్తించిన మీ పిల్లలు కూడా దానికి అలవాటు పడితే మీ చేతల్లో ఉండరు, జాగ్రత్తగా ఉండమని వారిని కూడా కోరుతున్నా. ఎవరి చేతల్లో ఎవరు ఉండరు, అందుకనే మన పిల్లలు మనం కాపాడుకోవాలి, తెలివైన పిల్లలు. కానీ దుర్మార్గం, ఈ రాష్ట్రంలో వ్యవసాయం ఏది లేదు కానీ గంజాయి మాత్రం బ్రహ్మాండమైన పంట, స్టేట్ పంట కానీ డిక్లేర్ చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు చాలా దుర్మార్గంగా పోయే పరిస్థితికి వచ్చారు. ఈ బ్లేడ్ బ్యాచ్ కూడా వీళ్ళు ఇష్ట ప్రకారం తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఒకటే చెప్తున్నా ఈ బ్లేడ్ బ్యాచ్కి, జాగ్రత్తగా ఉండి. ఎవడు అడ్డం వచ్చినా ఒకటి చెప్తున్నా, తప్పకుండా ప్రజా విజయం తెలుగుదేశం పార్టీదే. వచ్చిన వెంటనే పాత చరిత్ర మొత్తం రెఫర్ చేసి ఎవడెవడు ఎక్కడ తప్పులు చేసినా బొక్కలో పెట్టే పరిస్థితి కూడా నేను తీసుకుంటా, బాధ్యత తీసుకుంటా. ఇంకో పక్క ఇక్కడ ఏ సోషల్ మీడియా చూసినా పెద్ద జోక్స్ ఈ రోడ్ల మీద వస్తున్నాయా లేదా? జక్కంపోటి రోడ్డు పైన ఆయన ప్రభావం, రాజమండ్రి సీతానగరం రోడ్డు, రాజానగరం చక్రపార బంధం, జడ్ మీద పాడ రోడ్లు పూర్తిగా పాడైపోయినాయి. ఎక్కడ చూసినా నేనైతే ఈరోజు సగం నా కడుపంతా ఆరాటంగా ఉంది, మట్టంతా మింగేశా, నడువంతా నొప్పిగా ఉంది. అది ఉయ్యాల బాట మారిగా ఉంది ఆ రోడ్లో పోతూ ఉంటే. నీ రోడ్డుకు వచ్చి నేను తెల్లగా ఉండేలాగా అయిపోయా. నేను అందుకనే చెప్తున్నా మీ అందరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ రోడ్లకు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత నాది. అలాంటి రోడ్లన్నీ బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క కాలువలు కూడా పూడికలు తీసే పరిస్థితి లేదు, లిఫ్ట్ ఇరిగేషన్లు పనిచేసే పరిస్థితి లేదు. పంచాయతీ నిధులన్నీ బొక్కేశాడు, సర్పంచులంతా జోలు పట్టుకుంటున్నారు, బిషం ఎత్తుకుంటున్నారు, వీద్దీపాలు కూడా వేయలేకపోతున్నారు, ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా దొంగిలిచ్చారు, ఢిల్లీ కూడా పోయి కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చారు. మీరెన్నుకున్న ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం ఈరోజు నిర్వీర్యమైపోయింది. కనీసం మీరెన్నుకున్న సర్పంచి బల్బులు కూడా వేయలేని హీన స్థితిలో ఉన్నాడంటే దానికి కారణం ఈ సైకో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముడు సైకో పోవాలి? ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అర్థమైందా? ఇక్కడ ఇంకోటి కూడా ఒకటి ఉంది, ఇక్కడ భూమి అంతా కూడా కొన్ని రకరకాలుగా కొన్ని కోరుకొండ పొలాలు కొన్ని ఉన్నాయి. ఆ పొలాలు డిఫరెంట్ అకౌంట్లో ఉన్నాయనామని అది ఇది పెట్టి డబ్బులు ఇస్తే తప్ప వీళ్ళు ఇవ్వకుండా ఇచ్చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, అలాంటి డిస్ప్యూట్ ఉండే ల్యాండ్ అంతా సెటిల్ చేసి మీకు శాశ్వతంగా హక్కు ఇచ్చే పరిస్థితిని తీసుకొస్తా. ఇంకొక పక్కన ఆవ భూములు ఉన్నాయి, నీళ్ళన్నీ పోవడం లేదు. గోదావరికి ఒక 4-5 నెలలు నీళ్ళు నిలిచిపోతాయి.
నేను ఇక్కడనే మన అమరావతిలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఆ నీళ్లు ఏవైతే కొండబీటి వాగుతో వచ్చే నీళ్లని లిఫ్ట్ చేయడం పెట్టాను. ముంపు గురు కాకుండా ఉండాలని ఇక్కడ కూడా ఎప్పుడో చెప్పాను. ఒక ప్రాజెక్టు పెట్టి ఈ నీళ్లన్నీ గోదావరిలోకి లిఫ్ట్ చేసి ఆ నీళ్లు రాకుండా పగడ్బందీగా ఏం చేయాలనో చేసి మీకు ఆ వసతి కల్పిస్తారని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇవన్నీ నేను చేస్తారని మరొక్కసారి హామీ ఇస్తూ ఈరోజు నేను రాజానగర్లో చూసా. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఇక్కడ బొడ్డు ఇక్కడ ఉన్నాడు వెంకటరమణ గారు, ఆయన వస్తాను. హై వోల్టేజ్ వచ్చింది కాన్స్టిట్యున్సీలో, ఐకమత్యం కేడర్లో బ్రహ్మాండంగా వచ్చింది, చాలా యాక్టివ్గా ఉన్నారు. మీరు ఎవ్వరూ భయపడకల్లా, రాబోయే 25 సంవత్సరాలు ఈ నియోజకవర్గం బాధ్యత ఆయనే చూసుకుంటాడు. వాళ్ళ తండ్రి కూడా బాగా రాజకీయ నాయకుడు, నేను చూశాను. నేను పెట్టినప్పుడు అనుకున్నాను ఇమీడియట్గా మీరందరూ ఆమోదిస్తారంటే అనౌన్సీయంగానే మీరే అనుమతించే పరిస్థితికి వచ్చారు. బలమైన కార్యకర్తలు ఉన్నారు, బలమైన నాయకత్వం ఉంది. నేను ఒకటే చెప్తున్నా కార్యకర్తలందరికీ, మీరు విజృంభించండి. రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలపరిచే బాధ్యత మీది, మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత, గౌరవించే బాధ్యత నాదని మరొకసారి కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నాం. ప్రజల్ని అన్ని విధాల పైకి తీసుకొస్తా, కార్యకర్తలను కూడా గౌరవిస్తా. ప్రజాస్వామ్యంలో అందరికీ సమానంగా మనం సమస్యలు పరిష్కారం చేయాలి, దానికి బాధ్యత తీసుకుంటా అని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదే మరి ఇక్కడ చిత్తూరు రవీంద్ర గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారు కూడా యాక్టివ్ కమ్మని రిక్వెస్ట్ చేస్తున్నా. వారు కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు, వారి సేవలు కూడా ఉపయోగించుకుందాం. వారు కూడా మంచి నాయకుడు. ఏ ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, అది కాదు, ఇప్పుడు కాదు, కరెక్ట్ కాదు. నువ్వు అడిగేది అవన్నీ నాకు తెలుసు, ఏది ఎప్పుడు చేయాలనో నాకు అనుభవం తమ్ముళ్ళు. మీరు అవన్నీ నాకు గైడ్ చేస్తే ఎట్లా? మీరు బాధ్యత పనిచేయండి కానీ నన్ను గైడ్ చేయడం కరెక్ట్ కాదు. మీరు కాబట్టి అన్నీ కూడా ఈరోజు ఒక మాట మాత్రం చెప్తున్నా, చాలా హ్యాపీగా వెళ్తున్నా ఇక్కడి నుంచి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మీ అందరి స్ఫూర్తి చూసిన తర్వాత, ప్రజల చైతన్యం చూసిన తర్వాత, సైకో పోవడం ఖాయం, సైకిల్ రావడం కూడా ఖాయం. గట్టిగా చెప్పండి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకిల్ సైకో పోవాలి. తెలుగుదేశం వర్ధిల్ల, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరహై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరహై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Psycho.
సఫలం. జనగణ మంగళ గాయకుడా, గణమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగమే ధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప